నమస్తే, శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఓటింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుతున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన తీరు, ఎన్నికలు సజావుగా జరిగేలా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చేపట్టిన చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటింగ్ నిర్వహణకు కూడా ఇదే విధంగా పకడ్బందీగా ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ మొత్తం విజయవంతంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. No movement of the machines for any purpose should take place closer to the counting area. Unnecessarily, there was a situation. It happened earlier also, and when we met those flags or whatever, it should be shouted from them. All movement must be very, very restricted. Nobody should say, when you take the EVM machines on the day of counting, which is through the barricades and through ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను ఈ నెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిమిత్తం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కోసం టేబుల్స్, బారికేడ్లు, లెక్కింపు కేంద్రాల వివరాలు తెలిపేలా బ్యానర్లు ఏర్పాటు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. జూన్ 2వ తేదీన రైజ్ కళాశాల ప్రాంగణంలోని లెక్కింపు సిబ్బందికి 2 విడత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట మార్కాపురం ఉప కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ శ్రీలత, ప్రత్యేక కలెక్టర్ ఝాన్సీ లక్ష్మి, ఆర్ఓలు లోకేశ్వరరావు, నాగజ్యోతి, జీవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో తాగునీటి ఇక్కట్లకు తాత్కాలిక ఉపశమనం లభించనుంది. రామతీర్థం జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ఒంగోలు నగరంలోని 1-2 సమ్మర్ స్టోరేజీ చెరువులతో పాటు రంగారాయుడు చెరువు, చుట్టుప్రక్కల చెరువులకు నీళ్లు నింపనున్నారు. కొన్ని రోజులుగా నగరంలోని చెరువులు అడుగంటడంతో నీళ్లు రావడం లేదని ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి నెలకొంది. నేడు ఆ పరిస్థితి నుంచి ఉపశమనం లభించింది. గత 5 రోజులుగా వస్తున్న సాగర్ నీళ్లతో చెరువులు కళకళలాడుతున్నాయి. సాగర్ నీళ్లు మరో 10 రోజులు కొనసాగడంతో పూర్తి స్థాయిలో చెరువులు నగరపాలక సంస్థ అధికారులు నింపనున్నారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు, యువ నాయకుడు మాగుంట రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులో రక్త నిల్వలు తక్కువగా ఉన్నట్లు తెలుసుకున్న మాగుంట రాఘవరెడ్డి, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు రావూరి బుజ్జి, జనసేన నాయకులు ముత్యాల కళ్యాణ్తో పాటు 40 మంది జనసేన కార్యకర్తలతో ఒంగోలు జీజీహెచ్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని మాగుంట రాఘవరెడ్డి ప్రారంభించి రక్తదానం చేసి జనసేన కార్యకర్తలను అభినందించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.
రక్తదానం చేసేందుకు ప్రజలు భయపడుతున్నారని, తమ కుటుంబ సభ్యులకు రక్తం అవసరమైనప్పుడు దాని విలువ తెలుస్తుందని రాఘవరెడ్డి తెలిపారు. రక్తదానం చేయటం వల్ల ఒక వ్యక్తి ప్రాణం కాపాడమే కాకుండా కుటుంబం మొత్తాన్ని ఆదుకున్న వారమవుతామన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారమవుతామన్నారు. ఎవరైనా రక్తదానం చేస్తే 3 నెలలు తిరిగి వారి శరీరంలో రక్త నిల్వలు సాధారణ స్థితికి వస్తాయన్నారు. తాను ఇటీవల రక్తదానం చేశానని, భవిష్యత్తులో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని మాగుంట రాఘవరెడ్డి చెప్పారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాపతి ఘనశ్యాం, తాత ప్రసాద్, కోలా ప్రభాకర్, మార్నేని లక్ష్మీనారాయణ, నాదెండ్ల సుధాకర్, చలపతి ఇరాంబాబు, ప్రమీల, ముంతాజ్, ఉపాసన తదితరులు ఉన్నారు. అందుకు ముందుగా మాగుంట రాఘవరెడ్డికి జీజీహెచ్లోని బ్లడ్ స్టోరేజ్ రూమ్లో ప్రస్తుతం నిలువ ఉన్న ప్యాకెట్ల గురించి బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి ప్రసన్న వివరించారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ ఆంజనేయులు, పేథాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో రక్తదానం ఇచ్చేదానికి చాలామంది వెనకబడుతున్నారు, రావటం లేదు. కాలేజీలు స్కూళ్ళకి పోయి అందరితో అందరినీ అడిగి బ్లడ్ క్యాంప్స్ పెట్టాల్సి వస్తుంది. సమ్మర్ టైంలో కాలేజీలు స్కూళ్ళు అన్నీ మూసిపోవడం వల్ల రక్తదానం చేసేదానికి కూడా ముందుకి రావటం లేదు ఎవరు. బ్లడ్ క్యాంప్స్ పెట్టేదానికి కూడా అవకాశం దొరక్కపోవడం వల్ల ఇప్పుడు ప్రకాశం జిల్లాలో బ్లడ్ షార్టేజ్ అనేది ఏర్పడింది. 10 రోజుల ముందు న్యూస్ పేపర్లో కూడా చదివాను. అది చదివిన తర్వాత మన వాళ్ళతో మాట్లాడి ఒక బ్లడ్ క్యాంప్ అనేది మనం పెడదామని చెప్పి అనుకొని ఈరోజు రిమ్స్లో, ఇక్కడ ఒంగోలు రిమ్స్లో బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ తరఫున రావూరి బుజ్జి, కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ 40 మంది యువకుల్ని సేకరించి ఈరోజు బ్లడ్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు. బ్లడ్ అనేది ఎంత అవసరం అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకి అవసరం అయినప్పుడు మీకే తెలుసుద్ది. ఇది మీరు గుర్తుపెట్టుకొని మీరే ముందుకు వచ్చి రక్తదానం చేస్తే చాలా బాగుంటుంది. ఇది మనం 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు మనం. సో మీరందరూ, యువకులందరూ ముందుకు వచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి, మీ ఇష్టం, మీరు ఏ రోజు వస్తారనేది మీకు ఇష్టం. కానీ మీరేంటంటే బ్లడ్ డొనేషన్ అనేది మీరు చేస్తే మనందరికీ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అది 3 మంత్స్కి ఒకసారి చేయొచ్చు కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి 3 మంత్స్కి ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్ అయినా, మీకు ఎక్కడ వీలైతే అక్కడ మీరు బ్లడ్ డొనేషన్ చేసి మీరు ఒక ప్రాణాన్నే కాపాడటం లేదు, ఆ ప్రాణంతో ఉన్న కుటుంబం, కుటుంబ సభ్యులు, వాళ్ళందరితో సంబంధించిన వాళ్ళందరికీ మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. సో మీరు బ్లడ్ డొనేషన్ అనేది చేయండి, యువకులందరూ ముందుకు రావాలి. మాగుంట రాఘవరెడ్డి అన్నగారి పిలుపు మేరకు మెగా అభిమానులుగా, పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలు నడిచే సైనికులుగా, మా వంతు మా జన సైనికులు, అలానే వివిధ అభిమానుల సహకారంతో ఈరోజు ఒంగోలులోని రిమ్స్ ఆవరణలో రాఘవరెడ్డి అన్న ముఖ్య అతిథిగా, అలానే మిగతా నాయకులు అతిథులుగా క్యాంప్ నిర్వహించాము. ఇలానే రానున్న రోజుల్లో కూడా మా వంతు ఇలా సామాజిక సేవ చేయడంలో మా వంతు ముందుంటామని, అలానే ప్రకాశం జిల్లాలో ప్రజలకి అవసరం ఉన్న ఆదుకునే కుటుంబం మాగుంట కుటుంబం, అలానే ఇలానే మా అన్నగారు రాను రోజులు ఏ పిలుపులు ఇచ్చినా మా వంతు సహకారం మేము అందిస్తామని, ఇలా ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్క అభిమానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటాం. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న అని మన ఎప్పటి నుంచి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది చాలా నిజమైన విషయము. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము. ఏదైనా అవయవం దానం చేస్తే అది మన నుండి దూరం అవుతుంది, కానీ రక్తం అనేది మన శరీరంలో సహజంగా పుడుతుంది. ఈ రక్తదానం ఎన్నిసార్లు చేసినా కూడా ఏ మనిషికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే అది మీకే, మీ ఆరోగ్యానికి మంచిది, అంతేగాక ఎదుటి మనిషికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కనుక అందరూ గుర్తుంచుకొని వయసు భేదం లేకుండా అందరూ తమ తరా భేదాలు లేకుండా రక్తదానం చేయాలని, సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. నేడు వరల్డ్ హంగర్ డే సందర్భంగా ఆకలి రహిత ప్రచారం సాధన దిశగా మలబార్ గ్రూప్ చేపట్టిన ప్రతిరోజు పోషకాహార ప్యాకెట్ల పంపిణీని మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలు రోడ్లోని మలబార్ గోల్డ్ షోరూం వద్ద అల్పాహార ప్యాకెట్ల వాహనాన్ని మేయర్ గంగాడ సుజాత జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిరోజు నగరంలో 300 మందికి అల్పాహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. నువ్వు ఇటు సైడ్ రా. అంటే కదా కింద మలబార్ గ్రూపు కొనసాగిస్తున్న సామాజిక సేవా కార్యక్రమం ఆకలి రహిత ప్రపంచం కార్యక్రమం ద్వారా ప్రతిరోజు నిరుపేదలకు పుష్టికరమైన అల్పాహారం అందిస్తున్నట్లు మలబార్ గోల్డ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రస్తుతం 31,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఖ్యను పెంచుతూ 51,000 పౌష్టికాహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని 16 రాష్ట్రాల్లోని 70 నగరాల్లో చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టోర్ హెడ్ మనోజ్, మేనేజర్ వెంకట్, మార్కెటింగ్ మేనేజర్ జమీర్, సిబ్బంది పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షాప్ వాళ్ళు దాదాపుగా హంగర్ ఫ్రీ వరల్డ్ అనే కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టారు. మొదటగా వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యంగా గుడుల దగ్గర కానివ్వండి, చర్చిల దగ్గర కానివ్వండి, అలాగే హాస్పిటల్స్ దగ్గర కానివ్వండి, ఎంతోమంది పూర్ పీపుల్స్ అండ్ హోమ్లెస్ పీపుల్స్ మరి ఫుడ్ లేక చాలా ఆకలితో బాధపడుతున్న దాదాపుగా 1,00,000 వరకు మన భారతదేశంలో మరి ఉన్నప్పటికీ కూడా వీరు ఈ రోజున మరి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షాప్ వాళ్ళు దాన్ని అంతటినీ కూడా ఇనిషియేటివ్గా తీసుకొని ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా మరి ఫుడ్ ఉండాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని దాదాపుగా రోజుకి 50,000 మందికి ఫుడ్ అంటే మన భారతదేశంలో ఉండే పెద్ద పెద్ద సిటీస్లో అన్ని సిటీస్లను కూడా మరి వీళ్ళ షాప్ ఎక్కడైతే ఉంటుందో ఆ షాప్ ఉండే ప్రతి ఏరియాలోనూ కూడా మరి ఫ్రీ ఫుడ్ని మరి వాళ్ళు సప్లై చేస్తూ దాదాపుగా ప్రతి ఏరియాలోని 500 మందికి అంటే ఒంగోలు 500 మంది, అలాగే గుంటూరు ఒక 500 మంది, అలాగే రాజమండ్రి ఒక 500, అలాగా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఒక 10 ప్లేస్ని మరి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంతేకాకుండా మరి భారతదేశంలోనూ అలాగనే ఇంటర్నేషనల్లో కూడా అంటే సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్లో మరి పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ యొక్క ప్లేస్లను కూడా మరి వాళ్ళకు ఫ్రీ ఫుడ్ ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళు చాలా అభినందించాలి. అలాగే ఈ రోజు నుంచి ప్రతిరోజు అంటే ఒకరోజా రెండు రోజుల నెల రోజుల సంవత్సరం కాకుండా కంటిన్యూస్గా వాళ్ళ షాప్ ఉన్న అన్ని రోజులు కూడా ఎన్ని సంవత్సరాలు అయితే షాప్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు అన్ని సంవత్సరాలు అన్ని రోజులు కూడా వాళ్ళు మరి రోజుకి 50,000 మందికి మరి మొత్తం త్రూఅవుట్ ఇండియాలో వాళ్ళు ఫుడ్ సప్లై చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇలాగనే వాళ్ళు మరిన్ని షాపులు పెట్టాలి, మరిన్ని ప్లేసులు కూడా బాగా ఎక్స్పెండ్ అయ్యి అందరికీ కూడా మరి అందుబాటులో ఉండే ధరలు వాళ్ళు గోల్డ్ ఇవ్వడం, అలాగనే మరి ప్రజలను కూడా ఆకట్టుకోవడము, అంతేకాకుండా యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మరి ఆ షాప్ వాళ్ళకి మేనేజ్మెంట్కి కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ తరఫున హంగర్ ఫ్రీ వరల్డ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ ఆకలి లేని సమాజం అనేది నిర్మించాలనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇలాగా మన ఒంగోలు షోరూమ్ తరఫున డైలీ 200 మెంబర్స్ నుంచి 300 మెంబర్స్ వరకు ప్రతిరోజు మార్నింగ్ అనేది మన ఇలా పేద ప్రజలకి ఫుడ్ అనేది డొనేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇలాగే అందరూ దీన్ని కాన్సెప్ట్ తీసుకొని దాతలు ఎవరన్నా ఉంటే ముందుకు ఇలాంటి పనులు చేయడానికి రావాలని కోరుతున్నాను. ఇలాగా చేసినందుకు చాలా నాకు హ్యాపీగా ఉంది.
మన ఒంగోలు షోరూమ్ తరపున ఇలా అందరికీ ఫుడ్ డొనేట్ చేయడం అనేది దానికి మెయిన్ మన మేడం గారు లాంచ్ చేసిన. ఓట్ల లెక్కింపు విధానంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం ద్వారానే ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించగలుగుతామని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఏఆర్ఓలు, పర్యవేక్షకులు, సూక్ష్మ పరిశీలకులు, సహాయకులు హాజరయ్యారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని కలెక్టర్ అన్నారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూసుకోవాల్సి ఉంటుందని సూచించారు. పోస్టల్ బ్యాలెట్లను తెరిచే విధానం అస్పష్టతను గుర్తించి చెల్లనివిగా ఎలా పరిగణించాలి, ఓటరు పరోక్షంగా తన గుర్తింపును ఏ విధంగా వెల్లడించే అవకాశం ఉంది, ఆయా విషయాలను ఏజెంట్ల దృష్టికి ఎలా తీసుకువెళ్లాలి వంటి విషయాలను వివరించారు. ఓట్ల లెక్కింపునకు పారదర్శకంగా పూర్తి చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన వాళ్ళు ఈ కౌంటర్ ఫైల్ రాయడము, సంతకం తీసుకోవడము, ఓకే. సో ఎవరో ఎవరెవరు ఇప్పుడు అపాయింట్ అయి ఉన్నారు, యూ అప్లై యువర్ మైండ్ అండ్ యూ ఫీల్ దట్ నెక్స్ట్ మనం ఎదురు చిన్న ఒక తప్పు చేస్తే కూడా దట్ విల్ బి ఫ్లాగ్డ్ అప్ అన్నెసెసరీ. సో దో ఇట్ ఇస్ వన్ సింగిల్ ఓట్ ఉంటే కూడా, బట్ పొలిటికల్ పార్టీస్ కి దీని గురించి స్టేక్స్ ఆర్ వెరీ హై. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ మీరు ఫస్ట్ హ్యాండిల్ చేయడానికి ప్రాబ్లీ ఫస్ట్ రౌండ్ లో ఒక 10 మినిట్స్, ఫస్ట్ టు 5 to 10 మినిట్స్ మీకు కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు. మీరు ఎన్నిసారి మీరు పీపీటీలో చూసి ఎన్నిసారి ఈ లెక్చర్స్ పెట్టే కూడా వెన్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ డూయింగ్ ఇట్, సో ఖచ్చితంగా టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. బట్ తప్పలేదు, అని దాదాపుగా 40 టేబుల్స్ అట్లా పెట్టడం జరిగింది. 40 టేబుల్స్ ఫర్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ వేరే 22,000 వరకు ఈ కౌంటింగ్ జరుగుతుంది. సో ప్రతి ఒక్క టేబుల్కి మ్యాక్సిమమ్ ఆఫ్ 500-600 వరకు రావచ్చు. సో దానివల్ల ఒకే రౌండ్ లో మనం ఎంటైర్ పార్లమెంట్ కుంటున్నా పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ చేయగలుగుతాము. అండ్ యువర్ ఆల్ సీనియర్ అఫీషియల్స్ ఉన్నారు అండ్ చాలా ఐ మీన్ ఎఫెక్టివ్ ఆఫీసర్స్ దీనికోసం కేటాయించడం జరిగింది. సో ఒకసారి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి మీకు ఇచ్చిన లిటరేచర్ ఒకసారి చదవండి. చదువుకొని ఇవాళ జరిగిన విషయాలు ఎట్లా జరుగుతుందని ఒకసారి చూసుకోవాలి. మీకు మీకు ఒక చిన్న ఒక ఎక్స్పీరియన్స్ ఉండడం కోసం ఒక డమ్మీ బ్యాలెట్ పేపర్ ఏర్పాటు చేయడం జరిగింది. బట్ సిమిలర్ లైన్స్ లో సిమిలర్ షేప్ అండ్ సైజ్ లో కూడా ద ఫైనల్ బ్యాలెట్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రీ కౌంటింగ్ అప్పుడు ఈ బ్యాలెట్ పేపర్స్ ని మీరు ఎట్లా ఓపెన్ చేస్తారు, ఈ కవర్ బిని ఎట్లా ఓపెన్ చేస్తారు అది ఒకసారి జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈసారి కవర్ బికి కవర్ ఏకి లోపల ఉన్న కవర్ ఏకి రేడలో ఓన్లీ ప్రాపర్లీ 1/2 inch or 1 inch ఉంటాయి. సో ఇట్ బి వెరీ క్లోజ్. కట్ చేసినప్పుడు కవర్ బి కూడా కట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. సో అది మాత్రం కొంచెం ధ్యాస పెట్టి క్లియర్ గా చేసుకోవాలి. సెకండ్, ఈ డిక్లరేషన్స్ కూడా ఈ డిక్లరేషన్స్ పార్ట్ మీకు ఐడియా ఉంటుంది. దీని ముందు ఎందుకోసం ఈ డిక్లరేషన్స్ పెట్టినారు, ఎందుకు ఈ అటెస్టేషన్స్ కొత్తమని వచ్చింది, దీని గురించి మీ అందరికీ బ్యాక్గ్రౌండ్ తెలుసు. బట్ ఇప్పుడు ప్రెసిడెంట్ మీరు ఎట్లా మామూలుగా ఓటర్ వెళ్ళి ఒక పోలింగ్ స్టేషన్స్ లో ఓటు వేస్తున్నారు, సేమ్ లైన్స్ లోనే మీరు అందరూ చేశారు. దీని మెజారిటీ ఆఫ్ యూ పోస్టల్ బ్యాలెట్ చేసి ఉండవాలి. సో దానివల్ల ఈ గతంలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ మీకు అందరూ బ్యాలెట్ ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళి మీరు టిక్ చేసి సెలెక్ట్ చేసేసి పోస్టల్ పంపించిన పరిస్థితి ఇప్పుడు లేదు. దానివల్ల మనం ఈ అటెస్టేషన్స్ కానీ ఆర్ సిగ్నేచర్స్ ఇదన్నీ కూడా ఎలక్షన్ కమిషన్స్ కొంచెం రిలాక్స్ చేసింది. సపోజ్ మీ సిగ్నేచర్స్ ఇన్ కవర్ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, ఒంగోలు ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన సర్వీస్ ఓట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లెక్కించి బాక్సులు భద్రపరిచారు. ఒంగోలు అసెంబ్లీలో 143 సర్వీస్ ఓట్లు ఉన్నట్లు ఆర్ఓ తెలిపారు. హోమ్ ఓటింగ్ బాక్స్ ఎప్పుడు
27వ తేదీ నాటికి మొత్తం 6 మాత్రమే సర్వీసు ఓట్లు వచ్చాయన్నారు. వీటిని పోలీసుల సమక్షంలో సీలు వేసి భద్రపరిచారు. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు రోజువారీగా వచ్చిన సర్వీసు ఓట్లను భద్రపరుస్తామన్నారు. కార్యక్రమంలో కొత్తపట్నం తహసీల్దార్ పసిపిలేటి హేమంత్, ఏవో చిన్ని కృష్ణ, రాజకీయ పార్టీల ప్రతినిధులు దామరాజు క్రాంతికుమార్, రసూల్, అనిల్, గుర్రం సత్యం, ఎర్రయ్య పాల్గొన్నారు. ఒంగోలు అసెంబ్లీ ఆర్ఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూము మన రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు సిబ్బంది మరియు సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో సీలు ఓపెన్ చేసి మరి సర్వీస్ ఓటర్స్ గతంలో 3 వచ్చున్నాయి, ఈరోజు కూడా 3 వచ్చున్నాయి. ఆ 3 మన స్ట్రాంగ్ రూమ్ సీలు ఓపెన్ చేసి మరి మన వీళ్ళ సమక్షం రాజకీయ పార్టీల ప్రతినిధులు సెక్యూరిటీ మరి మా సిబ్బంది సమక్షంలో ఆ బాక్స్లో పెట్టేసి మరలా సీలు వేయటం జరిగింది. మరి ఈ నెల ఓట్లు లెక్కింపు వరకు ఇవి వస్తూనే ఉంటాయి. మనకు 143 సర్వీస్ ఓట్లు రావాలి. గతంలో కూడా 4,868 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు స్ట్రాంగ్ రూమ్లో పెట్టి మరి సెక్యూరిటీ రోజు తపాకీ ఇద్దరు 24 గంటలు ఇద్దరు మన పోలీస్ ఆర్ముడ్ సిబ్బంది సెక్యూరిటీలు సీసీటీవీల సమక్షంలో వాటికి పూర్తి భద్రత కలుగు చేయటం అయింది. ఈరోజు ఓపెన్ చేసి ఇలాగా సర్వీస్ వాటర్స్ అందులో ఉంచడం అయింది. ఈ యొక్క ప్రక్రియ ఈ నెల మరి కౌంటింగ్ 4వ తేదీ వరకు 3వ తేదీ సాయంత్రం వరకు 4వ తేదీ వరకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ 8 గంటల వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఏ వచ్చినా తీసుకొని అవి స్ట్రాంగ్ రూమ్లో ఉంచి కౌంటింగ్ రూమ్కి చేర్చడం జరుగుతుంది. మరి కౌంటింగ్ 8 గంటలకి 4వ తారీఖు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ రైస్ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ రూమ్లో లెక్కించడం జరుగుతుంది. జూన్ 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు అన్నారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో శ్రీ సత్య న్యూస్తో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇప్పటికే గ్రామాలలో మాకు డ్రిల్ వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. 4వ తేదీన ఒంగోలు పట్టణాన్ని మొత్తం కూడా పోలీసుల అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, గొడవలు సృష్టిస్తే వారిపై రౌడీ షీట్లను మళ్లీ ఓపెన్ చేస్తామని తెలిపారు. గొడవలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేసులు నమోదు చేస్తామని, అందుకోసం రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరిగేటట్లు చూడాలన్నారు. లెక్కింపు అనంతరం విజయోత్సవ సభలు, ర్యాలీలు, సమావేశాలు, బాణసంచ వంటివి నిషేధించడం జరిగిందని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, బాణసంచ కాల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో 3 నియోజకవర్గాలు ఇమిడి ఉన్నాయి. అందుట్లో సంతనదలపాడు, ఒంగోలు, కొండేపి 3 నియోజకవర్గాలు కలిసి ఉన్నాయి. అయితే ఈ నెల 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రశాంతంగానే ఎక్కువ శాతం జరిగాయి. అయితే 1-2 చిన్న చిన్న ఘటనలు తప్ప ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో పెద్దగా జరిగిన ఘటనలు అంటూ ఏమి లేవు. అయితే జూన్ 4వ తారీఖున ఎన్నికలు లెక్కింపు ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన ముందస్తు చర్యలు ఎట్లా ఉన్నాయి, ఎన్నికల కౌంటింగ్ రోజున గొడవలు రాకుండా ఎట్లాంటి చర్యలు చేపట్టబోతున్నారు అనేది ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు గారితో మనం ముఖాముఖి మాట్లాడుకున్నాం. ఒంగోలు 4వ తారీఖున కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది, ముందస్తు చర్యలు ఏంటి, ఆ రోజు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం? అందరికీ నమస్కారం. ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు 13వ తారీఖున ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో 1 చోట 2 చోట్ల తప్పితే ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ సహకరించడం వల్ల, రాజకీయ పార్టీలు అందరూ కూడా అందరూ సహకరించడం వల్ల ప్రశాంతంగా పీస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఒంగోలు అసెంబ్లీలో, సంతనోదలపాడులో, కొండేపీకి సంబంధించినటువంటి సింగరాయకొండ సర్కిల్లో కూడా ప్రజలందరూ కూడా సహకరించబట్టే మేము
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగాము. అదేవిధంగా జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు ప్రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరగబోతూ ఉంది. ఆ రోజున కూడా అక్కడ పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో జూన్ 4వ తారీఖున జరగబో ఓట్ల లెక్కింపులో ఫలితాలను బట్టి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కోసం పటిష్టమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా వివిధ ప్రక్రియల్లో కార్డాన్స్ వచ్చి వెహికల్ చెకింగ్, పీస్ కమిటీ ప్రజలతోటి అందరితోటి పీస్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. బైండ్ ఓవర్ కేసులు ఎవరైతే సమస్యను ప్రోత్సహిస్తూ సమస్యకు కారకులు అవుతారో వారందరి మీద బైండ్ ఓవర్ కేసులు, ట్రబుల్ మంగర్స్ మీద కూడా షీట్లు, రౌడీ షీట్లు ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఈ టౌన్లో కూడా పికెట్లు ఏర్పాటు చేశాము. సమస్యాస్పద ప్రాంతాల్లో గుర్తించి అక్కడన్నీ కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవుట్స్కర్ట్స్ పూర్తిగా సీల్ చేయడం జరుగుతుంది. టౌన్ మొత్తం కూడా లాడ్జీలు కూడా అన్నీ ఆ రోజున కూడా బయట ప్రాంతాల వరకు ఎవరికి కూడా అలా రూములు ఇవ్వకుండా, తెలియనివంటి వ్యక్తులకు కూడా ఇవ్వకుండా నిషేధించడం జరిగింది. ముఖ్యంగా ఈ బార్స్, వైన్ షాపుల్లో కూడా ఇటువంటి అమ్మకాలు కూడా జరగకుండా ముందస్తుగానే వాటిని సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రశాంతంగా జరగాలని, ప్రశాంతంగా ఉండాలని సమాజం కోరుకుంటూ ఉంది. ఆ విధంగా ఉండటానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అయితే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఒంగోలు మండలంతో పాటుగా సంతనతలపాడు నియోజకవర్గంలోని 4 మండలాలు, కొండేపు నియోజకవర్గంలోని ఒంగోలు సింగరాయకొండ సర్కిల్ ప్రాంతంలో సమస్యాత్మక గ్రామాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని గుర్తించారు, ఏమిటి అక్కడ ఎట్లాంటి చర్యలు, కఠిన చర్యలు తీసుకోబోతున్నారు? మన సంతనతలపాడు కాన్స్టిట్యూన్సీలో సుమారు 30 చోట్ల, కొండేపి చోట్ల, కొండేపికి సంబంధించి సింగరాయకొండ సర్కిల్లో 20 చోట్ల కూడా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలకు గుర్తించి అక్కడ రౌడీ షీటర్లు కానీ, తర్వాత ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం కానీ, కాటన్ సర్చ్ చేయడం కానీ, వెహికల్ చెకింగ్ చేయడం కానీ, పీస్ కమిటీలు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా ముందస్తు చర్యలు ఏదైతే తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నామన్నమాట. 4వ తారీఖున కౌంటింగ్ ప్రాంతంలో మనం బందోబస్తు ఏర్పాటుతో పాటుగా ఆ నియోజకవర్గాల్లో ఎలాంటి చర్యలు, అంటే సభలు, సమావేశాలు, ర్యాలీలు ఇవన్నీ విజయోత్సవ ర్యాలీలు అన్నీ జరగకుండా జరిగితే ఎట్లాంటి ప్రమాదాలు వస్తాయి, అట్లాంటి ముందుగా పసికడతానికి అవకాశం ఉందా? నిజమేనండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు, బాణసంచాక ఇవన్నీ కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అటువంటి ఇవన్నీ కూడా నిషేధించడం అయినది. 34C Act అమల్లో ఉంటుంది, 144C ERPC అమల్లో ఉంది. దానికి తగ్గట్టు బాణసంచ అమ్మకాలపై కూడా నిషేధం విధించడం జరిగింది. కాబట్టి అటువంటి ఎవరో కూడా ఈ ర్యాలీలు, సమావేశాలు, సభలు అనేది పెట్టకూడదు. దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా అమల్లోనే ఉంది, దాని ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. 4వ తారీఖున జరిగే కౌంటింగ్కి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది, అన్ని రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎన్నికలతో పాటుగా కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగి ప్రశాంతంగా జరిగేందుకు, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఉండేందుకు విజయోత్సవ సభలు, ర్యాలీలు, బాణసంచ కాల్చిన అనుమతులు నిషేధించడం జరిగింది. అందుకోసం ప్రజలందరూ కూడా సహకరించి 4వ తారీఖు వరకు అందరూ కూడా పోలీసులకు సహకరించాలని, అట్లాగే ఏదైనా గొడవలు దృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని DSP కిషోర్ బాబు గారు చెబుతున్నారు. కెమెరామెన్ బాబుతో సాంబశివరావు, శ్రీ సత్యను సొంగలు. కారణ జన్ముడు, యుగ పురుషుడు, మేటి నటుడు, మహానాయకుడు, ఈ మాటలన్నీ NTR కోసమే పుట్టాయేమో. వాటికి అర్హులైన వ్యక్తి ఆయన తప్ప మరొకరు కనిపించరు. మరి తెలుగు నేలకి, తెలుగు జాతికి నిండైన వెలుగు నింపిన రూపం పేరు NTR. పగలైనా, రేయైనా, ఇంకొన్ని రోజులైనా నిత్యం ప్రకాశించే ఓ తారక పేరు NTR. చిలక కొట్టుడు కొడితే అంటూ యమగోళా చేసిన, పుణ్యభూమి నాదేశం నమో నమామి అంటూ మేజర్ చంద్రకాంత్ల దేశభక్తి చాటిన, ఏమంటివి ఏమంటివి అంటూ దుర్యోధనుడిలా సాక్షాత్కరించిన, కృష్ణుడిలా లాలించిన, రాముడిలా పాలించిన, బొబ్బిలి పులిలా గాండించిన,
జస్టిస్ చౌదరిలా గర్జించిన, ఇలా ఆయన సినిమాలు పోషించిన పాత్రలు తెలుగు తెరపై వెలుగుల్లు నింపినవే. ఎన్టీఆర్ 101వ జయంతి. లో ఉండగానే అనేక పనులు చేశారు. కొద్ది రోజులు పాల వ్యాపారం, తర్వాత కిరాణా కొట్టు, ఆపై ముద్రణాలయాన్ని కూడా నడిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు కూడా చేశారు. 1947లో ఎన్టీఆర్ పట్టభద్రుడై మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగంలో చేరారు. సినిమాలో చేరాలన్న ఆశయం దృఢంగా ఉండటంతో 3 వారాల కంటే ఎక్కువ పని చేయలేకపోయారు. ప్రముఖ నిర్మాత బిఎస్ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోలను ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి మద్రాసు పిలిపించారు. పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసి 1116 పారితోషికం ఇచ్చారు. వెంటనే సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా రంగానికి వచ్చారు. పల్లెటూరి పిల్ల విడుదల కాకముందే మనదేశం సినిమా విడుదలైంది. 1949లో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో ఎన్టీఆర్ తెరంగేట్రం చేశారు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ షావుకారు సినిమా కూడా విడుదలైంది. ఎన్టీఆర్ 1000 లైట్స్ ప్రాంతంలో చిన్న గది అద్దెకు తీసుకుని ఉండేవారు. 1951లో పాతాళ భైరవి, 1952లో పెళ్లి చేస్తుడు, 1956లో మాయాబజార్, 1960లో శ్రీ వెంకటేశ్వర మహత్యం, 1963లో లవకుశ అతి పెద్ద విజయాలను సాధించి పెట్టాయి. 1972 నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది. ఎన్టీఆర్ 1961లో సీతారామ కళ్యాణానికి దర్శకత్వం వహించారు. 1977లో దానవీర శూరకర్ణ, 1978లో శ్రీరామ పట్టాభిషేకం సినిమాలకు, 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్రకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో 5 సంవత్సరాల కాలంలో 4 ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి రాష్ట్రంలో శాసనసభ్యుల చేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్లో ఉండగా పాత్రికేయుడు 60 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ఏదైనా సంచలన నిర్ణయం తీసుకున్నారా అని అడగటంతో ప్రతి నెలా 15 రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తానని చెప్పారు. ఎన్టీఆర్ చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతంగా నిలిచింది.
1982 మార్చి 29 కొత్త పార్టీ పెడుతున్నట్లు పార్టీ తెలుగుదేశంగా నామకరణం ప్రకటించారు. తన తాతకు చెందిన చావర్లెట్ వ్యాన్ను బాగు చేయించి చైతన్య రథం అని నామకరణం చేశారు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తిగా నిలిచింది. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ నినాదంతో ఉద్వేగ ప్రసంగాలతో కాంగ్రెస్ అధికారాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసిన ప్రచార ప్రభంజనం అది. ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా ఉద్రేకపూరితంగా ఉండి ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. ముఖ్యమంత్రులను తరచూ మార్చడం, అది ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలుచుకున్నారు. కాంగ్రెస్ నాయకులు కుక్కమూతి పిందిలని, దగాకోరులని, దగుల్బాజీలని, అధిష్టానం చేతిలో కీలుబొమ్మలని తీవ్ర పదజాలంతో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని, దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శిస్తూ ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కాంగ్రెస్ నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన ప్రజలు తను నినాదం పట్ల ఆకర్షితులయ్యారు. 1983 జనవరి 7 మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ 199, కాంగ్రెస్ 60, CPI 4, CPM 5, BJP 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. అతను విజయానికి అప్పటి పత్రికలు ఎంతో తోడ్పడ్డాయి. 1985 ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. 1991 నంద్యాల లోక్సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచికంగా ఎన్టీఆర్ ఎవరిని పోటీగా నిలబెట్టలేదు. 1994 కిలో బియ్యం 2 రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో మునుపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచారు. అయితే అతను రెండవ భార్య లక్ష్మీ పార్వతి పార్టీ ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగు చేసుకున్నారు అనే ప్రచారంతో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో అతను ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యారు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. తర్వాత 1996 జనవరి 18 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించారు. ఎన్టీఆర్ జీవన విశేషాలను చర్చించుకుంటూ పోతే రోజులు సంవత్సరాలు చాలవన్నది నానుడి. ప్రకాశం జిల్లా ప్రజలతోనూ ఎన్టీఆర్కు విశేషమైన అనుబంధాలున్నాయి. జిల్లాకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు నేరుగా ఎన్టీఆర్తో సంబంధాలు కలిగి ఉన్నారు. సినీ నటుడుగా ఉన్న రోజుల్లో ప్రకాశం జిల్లా ప్రజలు ఎన్టీఆర్ను కలిస్తే, మీ జిల్లాలో పొగాకు ఎలా పండుతుంది, మిర్చి ఎలా ఉంది, ఇలా వాణిజ్య పంటల స్థితిగతుల గురించి వాకపు చేసేవారు. ఎన్టీఆర్ ఇష్టంగా అడుగుతున్నారని ఎక్స్పోర్ట్ క్వాలిటీ పొగాకు కాడలను ఆయనకు ఇచ్చేవారు. ప్రకాశం జిల్లాతో ఎన్టీఆర్ది విడదీయనాలని అనుబంధం. దగ్గుబాటి చుంచురామయ్య వియ్యంకుడయ్యారు. ఆయన కుమారుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును తన కుమార్తె పురంధేశ్వరికిచ్చి వివాహం చేయడంతో ఎన్టీఆర్ ఈ జిల్లా వియ్యంకులయ్యారు. మద్రాస్, హైదరాబాదుల్లో ఉంటున్నప్పుడు ఈ జిల్లాకు రాకపోకలు సాగాయి. కారంచేడు పెద్దలు ఎందరో ఎన్టీఆర్తో నేరుగా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండేవారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా వెనుకబాటు తనంపై రివ్యూ చేసి త్రాగునీటి ప్రాజెక్టులు, చిన్ననీటి పథకాలు, ప్రధానంగా ఎత్తిపోతల పథకాల ద్వారా 6 లక్షల బీడు భూములకు నీరు వసతి కల్పించి సుభిక్షంగా తయారు చేశారు. చీరాల నీటిపారుదల డివిజన్ను అభివృద్ధి చేశారు. ఎన్టీఆర్ హయాంలో ప్రకాశం జిల్లాకు ఎంతో మేలు జరిగింది. రాజకీయంగా ఎందరికో ఎన్టీఆర్ భిక్ష పెట్టారు. కనీసం గ్రామంలో కొందరికైనా తెలియని వ్యక్తులను నిలబెట్టి వారిని గెలిపించి రాజకీయ భిక్ష కల్పించారు. జిల్లాలో వివిధ సందర్భాలలో చేసిన ప్రచారాలు, చైతన్య యాత్రల ద్వారా చేసిన బహిరంగ సభలు అన్నీ కలుపుకుంటే 85,000 మైళ్ళ దూరం ఎన్టీఆర్ ప్రయాణం జరిగింది. అంటే ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్కు అణువణువు తెలుసు. తను సీఎంగా ఉండగా ప్రకాశం జిల్లాలో వివిధ నియోజకవర్గాలలో 523 బహిరంగ సభలు, పర్యటనల్లో పాల్గొన్నారు. నీటిపారుదల, మౌలిక వసతులకు 100 కోట్ల రూపాయలు నిధులిచ్చారు. ఎందరికో ఉద్యోగాలు ఇచ్చారు, ఉపాధి చూపించారు, కొత్త జీవితాలను ప్రసాదించారు. ఎన్టీఆర్ పదవీచ్యుతుడై నల్లటి వస్త్రాలు ధరించి చంద్రబాబు ప్రభుత్వ పనితీరును తూర్పారబడుతున్న సందర్భంగా చివరి బహిరంగ సభ ప్రకాశం జిల్లా ఒంగోలు పివిఆర్ హైస్కూల్ మైదానంలో జరిగింది.
ఆ తర్వాత కొద్ది రోజులకు ఎన్టీఆర్ కన్నుమూశారు. ప్రకాశం జిల్లాతో విడదీయరాని బంధం ఉన్న ఎన్టీఆర్ జయంతి వర్ధంతుల సందర్భంగా ఎందరో పార్టీలతో సంబంధం లేకుండా అభిమానులు ఆయన వల్ల లబ్ధి పొందిన వారు నివాళులర్పిస్తున్నారు. క్యాన్సర్ ను ప్రాథమిక స్థాయిలో గుర్తించడం ద్వారా దానిని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంటుందని క్యాన్సర్ వైద్య నిపుణులు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండరావు అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల లెక్చరర్ గ్యాలరీలో డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడారు. 25 ఏళ్ల క్రిందట ఇలాంటి శిక్షణలు ఉండి ఉంటే రాష్ట్రంలో క్యాన్సర్ ను పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉండేదన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వైద్యులు క్షేత్రస్థాయిలో క్యాన్సర్పై అవగాహన కలిగించాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులకు క్యాన్సర్పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. క్యాన్సర్ ఎక్కువగా నోరు, బ్రెస్ట్, గర్భాశయం ద్వారా వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్ తిరుమలరావు, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ మూర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాదేవి, ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ భగీరథీదేవి, డెంటల్ హెచ్ఓడి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే క్యాన్సర్ ఉందేమో కానీ తెలియదు కదా బయటికి, మీరు వెళ్ళి దాన్ని ఏకీకరిస్తున్నారు. అలా అలాంటి వాళ్ళందరూ చాలా అదృష్టం ఉంది. మేము బాధపడుతున్నాం, మా 30 ఇయర్స్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అందులోకి ఎందుకు రాలేదు, ఇప్పుడే వచ్చినాయి ఎందుకు అని. సో గవర్నమెంట్ కనుక ఇనిషియేటివ్ తీసుకున్నట్టయితే ఆ లెవెల్ లోనే మేము ఎర్లియర్ మా ఎర్లియర్ డేస్ లోనే దాదాపు 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ దాకే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నట్టయితే వాటికి కొంచెం మనం క్యాన్సర్ అనే వ్యాధిని కొంచెం అరికట్టి ఉండేవగలిగాం. సో నిజంగా ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి, గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఆ క్యాన్సర్స్ ఏ క్యాన్సర్స్ రావచ్చు మీ మనసులో ఉంటే, వాడికి యాక్చువల్గా క్యాన్సర్ రాలేదు కానీ ఈజ్ ఓబీస్ పర్సన్, కానీ భవిష్యత్తులో వాడికి క్యాన్సర్ రావచ్చు. సో మీరు ఏ టెస్ట్లు వాడికి స్క్రీనింగ్ టెస్ట్ ఏం చేయాలి, అలాగే క్రానిక్ స్మోకర్ మీరు ఎనలైజ్ చేసుకుంటారు పల్లెటూరులో, వాడి హిస్టరీ తీసుకోగానే వాడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు స్మోక్ చేస్తూ ఉంటాడు, అలాంటి వాడికి ఏమేమి టెస్టులు చేయాలి, మీరు క్యాన్సర్ ఉందా లేదా అని డిటెక్ట్ చేయడానికి. అలాగే పల్లెటూరులో బాగా స్లమ్లో ఉన్నటువంటి లేడీస్ కానీ లేకపోతే వేరే పాపం తినడానికి తిండి లేక వాళ్ళ రొటీన్ ఆడవాళ్ళు ఏదో పరపూర్తిలోకి మరలటము అలాంటి వాళ్ళలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది ట్యాబ్లెట్లో మా వైరస్ వల్ల. సో అలాంటి వాళ్ళకి ఏం టెస్టులు చేయాలి. అలాగే ఫ్యామిలీలో రొమ్ము క్యాన్సర్ అనేది ఉంటుంది, ఆ ఫ్యామిలీలో రొమ్ము క్యాన్సర్ ఉంటే తల్లికి, తర్వాత కూతురికి, మేనత్తకి, చెల్లికి వీళ్ళందరూ కూడా రొమ్ము క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి ముఖ్యంగా ఓరల్ అంటే నోట్లో వచ్చే క్యాన్సరు, అట్లాగే రొమ్ము క్యాన్సరు, అట్లాగే స్త్రీలలో గర్భాశయ ద్వారం సెర్విక్స్ దగ్గర వచ్చే క్యాన్సర్ని స్క్రీన్ చేయడానికి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క స్త్రీని కూడా అనుమానితులందరినీ బ్రెస్ట్ స్క్రీనింగ్ అంటే రొమ్ము క్యాన్సర్ గురించి కానీ సర్వైకల్ క్యాన్సర్ గురించి దాని గురించి స్క్రీన్ చేయడము, అట్లాగే డెంటల్ సర్జన్స్ కూడా ఉంటారు ఇందులో పండి డాక్టర్లు, వాళ్ళు కూడా నోట్లో వచ్చే క్యాన్సర్స్ని గుర్తించడం కోసం ట్రైనింగ్ ఇస్తున్నాము. దీనివల్ల ఏంటంటే క్యాన్సర్ని ఏదైనా కూడా అర్లీ స్టేజెస్లో కనుక్కొని దానికి పూర్తిగా చికిత్స చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ బాగుపరిచి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికేటట్టు చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రకాశం జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలన్న దృఢ సంకల్పంతో వైద్య ఆరోగ్య అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఇవన్నీ మీరు వాళ్ళకి చెప్పబోతున్నారు కాబట్టి వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ ప్లీజ్. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాగైతే అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ లుకేమియాస్ కంప్లీట్గా క్యూరబుల్, ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ కూడా అర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేస్తే, అట్లే ఓరల్ క్యాన్సర్స్ కూడా ఒకసారి రికగ్నైజ్ చేస్తే ఐ థింక్ దే ఆర్ ఆల్మోస్ట్ అంటే క్వాలిటీ క్యూరబుల్ అని కాకపోయినా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయగలము. సో ఆ చక్కటి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ టేకప్ చేసినారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వైశాఖ బహుళ పంచమి సోమవారం నుంచి శుక్రవారం వరకు పంచాహ్నిక వైఖానస ఆగమోక్తమ ప్రకారం వార్షికోత్సవాలను శ్రీమాన్ వేదంత
శ్రీధరాచార్యులు పర్యవేక్షణలో ఆగమ శాస్త్రం ప్రకారం అంకురార్పణ జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు దివి రాజేష్ ఉదయం 7 గంటలకు స్వామివారి మూల విరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలతో వివిధ రకాల పూలతో పుష్పాలంకరణ గావించి అర్చనాది కార్యక్రమాలను వైభవంగా జరిపించారు. సాయంత్రం 6 గంటలకు విశ్వక్షేణ ఆరాధన పుణ్యాహవచనం రక్షాబంధనం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు అంకురార్పణ కలశస్థాపన భగవత్ ప్రార్థనతో భక్తులకు తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని గుంటూరు రోడ్లో జుబేదా మసీద్ వద్ద గల చికెన్ పకోడీ సెంటర్లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఒక ఫ్రిజ్ పూర్తిగా కాలిపోయింది. అయితే పెద్దగా నష్టం సంభవించలేదని దుకాణం యజమాని షేక్ బాజీ తెలిపారు. వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. మెయిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో వాహనదారులు చుట్టుప్రక్కల దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా టంగుటూరు బొమ్మల సెంటర్లో ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒక చరిత్ర పురుషుడు అని మాజీ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్ అన్నారు. రాజకీయ రంగంలో ప్రవేశించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. అదేవిధంగా అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. కిలో 2 రూపాయల బియ్యం, మండల రెవెన్యూ వ్యవస్థ, ఆర్టీసీ రంగం అభివృద్ధి ఇలా అనేక సంక్షేమాలు చేశారన్నారు. ఎన్టీఆర్ చూపిన బాటలోనే తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని తెలిపారు. కార్యక్రమంలో బెల్లం జయంతి బాబు, టంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు కామని విజయ్ కుమార్, సర్పంచి మద్దిరాల మమత, తెలుగుదేశం పార్టీ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, జక్కుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. లాలి తిరుగుదేశం పార్టీ,
ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సమాజ దేవాలయం పంజరే దేవుడి నాన్నతో పంజరేకి వచ్చి ఆయన ఎన్నో స్ఫూర్తిదాయకమైన పనులు చేసిన పరిస్థితి, 100 రూపాయలకి కిలోమీటర్ కూడు పట్ట ఇల్లు అనే పరిస్థితి తీసుకురావడం, అందరికీ కూడా మహిళలకి సగభాగం కల్పించడం, అందరినీ మనం తెలుగుదేశం పార్టీని ఒక చేసి చేసుకోవడం ఆయన చేసిన మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన వాటిని మనం కూడా ఘనంగా నివాళులర్పించుకుంటూ మన తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే 8వ తారీఖు రెఫరబుల్ ఆడబోతుంది. మళ్ళా మన ప్రభుత్వం మళ్ళా రాబోతున్నాం. దీన్ని మీరు అందరూ కూడా రేపు 4వ తారీఖు అందరు అందుబాటులో ఉండి మనం పబ్లిక్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి ఘనంగా మనం రేపు 4వ తారీఖుని మనం ఒక పండుగలాగా చేసుకోవాల్సిన రోజు దగ్గరలో ఉంది. కనుక మీరు అందరూ కూడా సమయస్ఫూర్తితో ఉండి ఎక్కడ కూడా అవైన చేసి ఎక్కడ జరగకుండా మనం మంచి కార్యక్రమంగా రేపు 4వ తారీఖుని చేయాలని అందరికీ. కొరసపాడు మండలం మేదరమిట్లలో ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ప్రజల నుంచి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జూన్ 4వ తేదీన 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎలాంటి సంబరాలు, ర్యాలీలు, బాణాసంచాలకు అనుమతి లేదన్నారు. ఏం లేదమ్మా, కార్డినెన్స్ వచ్చి బండ్లు గిండ్లు ఏం లేవా? ఏం లేవు. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? రాడ్బిల్డింగ్ పని. ఒకసారి జనరల్గా చెక్ చేయండి. ఏమందులే బాబు, జనరల్ చెకింగ్ ఎలక్షన్స్ కదా, 2 విలేజ్లు గాంధీనగర్ లోపల ఇండియాలో చూడరా బాబు, ఎలక్షన్లో గొడవలు పెట్టుకుంటే జైలు పంపిస్తారు. మనకి ఎలక్షన్ కోడ్ 6వ తేదీ దాకా ఉంది. 4వ తేదీ రిజల్ట్, 5వ తేదీ, 6వ తేదీ నుంచి ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు దాకా ఏ చిన్న కేసులు నమోదైనా ఎలక్షన్ కేసులు కానీ పరిగణించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు గొడవల్లో ఇన్వాల్వ్ కావద్దు, గొడవలు పెట్టుకోవద్దు. ఎలక్షన్ రోజు కౌంటింగ్ కేంద్రాలకి, ఇక్కడ మన దగ్గర బాపట్లలో కౌంటింగ్ జరుగుద్ది, బాపట్ల కౌంటింగ్ కేంద్రాలకి ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ఆ రోజు కౌంటింగ్ ఏజెంట్లు వారికి మాత్రమే ప్రవేశం ఉంది, మిగతా వారికి ఎవరికి అవకాశం లేదు. అక్కడ ఎక్కడున్నా లాడ్జెస్ చెకింగ్ చేస్తారు, వెహికల్ చెకింగ్ చేస్తారు. అనుమానితులు కొత్త వ్యక్తులు ఆ ఏరియాలో ఉంటే వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. 144 సెక్షన్ ఉంది, 4 ఉండేదానికి లేదు కాబట్టి అందరూ ఆ రోజు అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా ఏజెంట్లుగా ఉంటే తప్ప మిగతా వారు ఎవరు అక్కడికి వెళ్ళొద్దు. అదే రోజు 4వ తేదీ 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా టపాసులు గెలచడం వీటిలన్నింటికి పర్మిషన్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో అలా ఎవరైనా వాటిని చేస్తే వారి మీద చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ వీటిలన్నింటినీ అర్థం చేసుకుని ఎలక్షన్ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే చదువుకున్న పిల్లకాయలు వారికి జాబులు రావు. అదే చదువుకుని జాబ్ చేస్తుంటే ఎవరైనా వారు విదేశాలకు వెళ్ళాలన్నా ఈ విధంగా కేసుల్లో ఇన్వాల్వ్ అయితే పాస్పోర్ట్లు రావు. ఇంకా ఎలక్షన్ కేసులు, మిగతా కేసులు ఉంటే ఇప్పుడు కేసుల్లో ఉన్న వాళ్ళ మీద పాత కేసులు ఏదన్నా ఉంటే అవి కూడా వెరిఫై చేసి ఎక్కువ కేసుల్లో ముద్ద అయితే వారి మీద షీట్లు ఓపెన్ చేయటం, పీడీ యాక్ట్ కింద పెట్టడం, అదే ఎక్కువ కేసులు ఉంటే ఇంకా జిల్లా బహిష్కరించడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి అందరూ
ప్రతిరోజు పనిచేసుకుని ఉండేవాళ్ళే కాబట్టి కేసుల్లో వన్స్ ఇరుక్కుంటే మీరు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సూర్యుని వెలుగు పగలు మాత్రమే దారి చూపుతుంది, కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.